దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. గురుగారు, కామెంట్స్ రూపంలో కొన్ని ప్రశ్నలు వచ్చాయండి. అందులో భాగంగా మా పిల్లవాడికి మాటలు సరిగ్గా రావటం లేదు, ఇది ఏమి ఇబ్బంది అంటే పెద్దవాళ్ళకి చెప్తే ఏమంటున్నారు, వీళ్ళ నాన్నకి అదే విధంగా వచ్చాయి, చాలా లేట్గా మాటలు వచ్చాయని, 5 ఏళ్లకను అప్పుడప్పుడు పలకటం స్టార్ట్ చేసాడను, అదేం పెద్ద సమస్య కాదని చెప్పి ఇలా అంటున్నారు. కానీ నాకెందుకు భయంగా ఉంది, ఇప్పటివరకు 5 ఏళ్ళు అవుతున్న పిల్లవాడికి మాటలు రాకపోవడానికి కారణం ఏంటి, రావడానికి ఏదైనా అవకాశం ఉందా, మేము ఏం చేయాలి అని అడుగుతున్నారండి. అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం ఇది ఈ రోజుల్లో వచ్చి కామన్ సమస్య అయిపోయింది. ఎందుకంటే ఆటిజం అని ఒకటి ఇంతకు ముందు ఉండేదేమో కానీ ఇప్పుడు చాలా ప్రబలం అయిపోయింది. పాశ్చాత్య దేశాల్లో అనకూడదు కానీ 5 తీసుకుంటే 2 ఆటిజం ఉంటుంది, అది మైల్డ్ కానీ మోడరేట్ కానీ సివియర్ కానీ. సో దాన్ని బట్టి మాటలు రాకపోవడం ఉంది, అది వేరే సబ్జెక్టు. ఎందుకంటే దానికి వైద్యపరంగానే ట్రీట్మెంట్ ఉంది. అదే ఆటిజంలో కూడా మైల్డ్ ఆటిజం ఉన్నా లేదా మాటలు రాకపోయినా అనుకున్న టైంకి, మాటలు సరిగ్గా మాట్లాడలేకపోయినా, అంటే సరిగ్గా కొన్ని పదాలు పలక, వీటికి అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. కాకపోతే ఇక్కడ ఏమిటంటే జనాల్లో కూడా కొంత మార్పు రావాలి. పిల్లవాడికి 2 ఏళ్ళు వచ్చేటప్పటికి అమ్మో మాట్లాడటం లేదు, మాటలు రావేమో అని తల్లి మేనిఫెస్ట్ చేస్తుంది. బెంగ వేరు మేనిఫెస్ట్ చేసి పక్కవాడికి ఎవరికో ఆటిజం ఉంటే మన పిల్లాడికి కూడా ఉందేమో అని లేని మాటలేనితనాన్ని తెప్పించుకుంటా, అది మారాలి. నేను ధర్మపదంగా నడుతున్నాను, అమ్మవారిని నమ్ముకున్నాను, నా పిల్లాడికి మాటలు వస్తాయి అంటే అసలు ఏ పరిష్కారం అక్కర్లేదని వీళ్ళు 2 ఏళ్ళ నుండి బెంగ పెట్టుకుంటున్నారు, అది ముందు మానేయాలి. ఇకపోతే శాస్త్ర ప్రకారం యోగశాస్త్రం అనేది, తంత్రశాస్త్రం అనేది, దాన్ని చూస్తే వాగ్దేవత అని 8 మంది వాగ్దేవతలు ఉన్నారు. 8 మంది ఆ నుండి క్ష వరకు ఉన్న 50 అక్షరాలు, అంటే ఇంకా 4 అక్షరాలు కట్ చేసేసారు మనం అని, 50 అక్షరాల్ని 8 వర్ణాలు 8 గ్రూపులుగా విభజించి ఒక్కొక్క గ్రూపుకి ఒక్కొక్క వాగ్దేవత అధిష్టాన దేవత అన్నారు. మీరు దేవతాపరంగా చూస్తే దేవత లేదు, ఈ రోజుల్లో మోడర్న్ రోజుల్లో దేవత అన్ని అంటే వాళ్ళకి పెద్దగా నమ్మకం ఉండకపోవచ్చు. కాబట్టి శబ్దపరంగా చూస్తే ఈ సౌండ్స్కి ఒక లీడరు, ఈ శబ్దాలకి ఒక లీడరు, ఈ శబ్దాలకు ఒక లీడరు అని పెట్టుకుంటారు. ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్, మీరు మొదలెట్టేశారు కానీ చెప్తున్నారు. సో అమ్ ఆమ్ ఇం ఈం అని ఉన్న ఆ నుండి అహా వరకు ఉన్నది కామేశ్వరి. అమ్ ఆమ్ ఇం ఈం ఉమ్ ఉమ్ అన్నది ఆ నుండి అహా వరకు వశిని. క క గంగ కామేశ్వరి. అలాగే వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని అని 8 మంది దేవతల్ని 8 వర్గాలకి అధిష్టాన దేవత. ఇక్కడ కూడా మీరు చూస్తే మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీ బ్యాలెన్స్ ఇనస్సే ఈ శబ్దాలన్నీ కూడా. నేను చెప్తున్న మీరే ఫోకస్ పెట్టి వింటే మీకు తెలుస్తుంది. అం ఆం ఇం ఈం ఉం ఉం అరుమ అరుం మలమలుం ఏం ఐం ఓం ఔం అహ అహం ఇవన్నీ మాతృకలు, అంటే వవెల్స్ అంటారు. క క గ గంగ లేదా కం ఖం గం ఘం గం ఉత్యన్ మేల్ శివుడు, చెన్ చెన్ జన్ జన్యం ఫీమేల్ టన్ టన్ డన్ ఢన్ నం శివుడు, తన్ తన్ దన్ ధన్ నం పార్వతి, పం పం బం భం మం శివుడు, తెలియకుండా ఎన్ను చూడండి శివుడు, యం రం లం వం లాస్యం పార్వతి, వీళ్ళిద్దరూ కలుస్తున్నాడు, శం షం సం హం లం షం. సో బేసికలీ కాస్మిక్ డ్యాన్స్ బిట్వీన్ శివ అండ్ పార్వతి ప్రొడ్యూసెస్ సౌండ్.
శివపార్వతుల లాస్య తాండవాలే మన శబ్దాలకి మౌనం అని యోగశాస్త్రం చెప్తుంది. నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే నా మాట సరిగ్గా అవుతుంది. ఈ బ్యాలెన్స్ చేయడానికి వశిన్యాది వాగ్దేవతలు 8 స్థానాల్లో ఉన్నారు. మొట్టమొదటి స్థానం శిరస్సు. 7 చక్రాల గురించి మీకు తెలిసే ఉండాలి, సహస్రారము ఆజ్ఞ అని. వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇంకా సులభం. ఆ 7 చక్రాల స్థానాలు కాకుండా ఇంకొక స్థానం ఎక్స్ట్రా ఉంటుంది. సో సహస్రార స్థానం ఒకటి. ఈ పాపిడి కిందని ఈ వేలుతో ముట్టుకోవాలి, ఉంగరం వేలు. ఎందుకంటే ఉంగరం వేలు ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు హార్ట్. అందుకే పెళ్ళిళ్ళప్పుడు దీనికి తొడుగుతారు వింగారు ఉంగరాలు, కలుస్తాయి గుండెలని. వాళ్ళ పాపం భ్రమలు భ్రమేనా? సో దీనికి తొడుగుతారు, అందుకే దీనికి అందం. సో ఈ వేలుతో ఇలా ముట్టుకోవాలి. తర్వాత కనుబొమ్మల్లో ఆజ్ఞాచక్రంలో ఇక్కడ కంఠస్థానం విశుద్ధి. తర్వాత హృదయస్థానం అనాహతం. నాభి మణిపూరం. పొత్తికడుపు స్వాదిష్టానం. జననేంద్రియాలు మూలాధారం. ఈ 8 స్థానాల్లో తల్లి, నేను తల్లిని మించిన దైవం లేదంటారు, జన్మ ఇచ్చింది కదండి ఆ తల్లి. ఐం వదవద వాగ్వాదిని స్వాహ. ఈ మంత్రాన్ని మళ్ళీ చెప్తున్నాను. మంత్రం ఏమిటండి, మన మళ్ళీ మిమ్మల్ని అడగకుండా మెల్లిగా రాసుకో చిన్న మంత్రం ఏం, ఐం వదవద వాగ్వాదిని స్వాహ. దీనికి దీక్ష కూడా అక్కర్లేదు, ఇదే దీక్ష అనుకోండి. పోని ఎవరిని చెప్పకండి, ఇది చదవచ్చా చదవకూడదా అని అడగకండి. దీక్ష అక్కడ మాటలు రాకుండా సీరియస్గా ఉంటే దీక్షలు ఏంటి చెప్పండి. పిల్లవాడి కోసం చేస్తుంది తల్లి. ఈ స్థానంలో చేయి పెట్టి 8 సార్లు ఐం వదవద వాగ్వాదిని స్వాహ. ఇక్కడ ఐం వదవద వాగ్వాదిని స్వాహ. అలా 8 ఎంత, 64 సార్లు ఈ ఐం వదవద వాగ్వాదిని స్వాహ చెప్తూ ఆ వాగ్దేవత శక్తిని 8 ప్రవేశపెట్టాం. చాలా అద్భుతంగా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు 90% ఇంచుమించులో ఆ రేంజ్లో 2-3 సంవత్సరాలు అప్పుడు మాట్లాడ పైన గొప్ప మాట్లాడాం. తల్లి ఈ విధంగా చేయాలి. తల్లి ఎన్నిసార్లు చేస్తే అంతమంది, రోజుకి ఎన్నిసార్లు అని చెప్పి ఎప్పుడైనా చేయొచ్చు, పడుక్కున్నప్పుడు కూడా చేయొచ్చు. వాళ్ళు కుదురుగా ఉండకపోతే పడుక్కున్నప్పుడు తల్లి చేయాలి. తల్లికి పెద్ద నమ్మకం లేకపోతే అప్పుడు తండ్రి అయినా చేయాలి. ఇది ఒకటి. ఒక్కొక్కప్పుడు సీరియస్గా మాటలు ప్రాబ్లం, అంటే లేట్ అయిపోతుంది. 5 ఏళ్ళైనా వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ ముందే చెప్తున్నాను, ఆటిజం ప్రాబ్లం కాకపోతే మోడరేట్, ఏ సమస్య లేకుండా మాటలు సరిగ్గా, అయితే మైల్డ్ ఆటిజం కూడా పనిచేస్తుంది. ఈ 3 వేళ్ళు తల్లి విశుద్ధి కంఠస్థానం, విశుద్ధి కాదు స్వరపేటిక దగ్గర ఉంచాలి. ఉంచి ఒక మంత్రం కింద లింకులో పెడతాం. ఈ మంత్రం చెప్పడం కొంచెం కష్టం. ఈ మంత్రం సారం ఏమిటంటే, ఇది కొంతమంది నన్ను విమర్శించవచ్చు, ఇది వేరే పర్పస్ కోసం ఉన్న మంత్రం దీనికి ఎలా ఇస్తారండి అని. మా గురువు గారు యోగశాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, మీరైనా నేనైనా మాట్లాడుతున్నప్పుడు శివుడు అనబడే థాట్ పల్సెస్ బ్రెయిన్ నుండి వచ్చి శక్తి అనబడే పవర్ మూలాధారం నుండి ఈ శివశక్తులు కంఠపేటికందు సంయోగం చెందినప్పుడు ఈ కంఠపేటిక స్వరపేటిక గర్భం దాల్చి శబ్దము అనే ఇది పుత్రుని కంటుంది, సంతానాన్ని కంటుంది. సో మాట్లాడలేని వాళ్ళకి ఆ గర్భధారణ ఇక్కడ జరగట్లేదు. అది జరగమని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నాం. అందుకే మంత్రం కూడా విష్ణు యోనిం కల్పేత్ త్వష్టా రూపాన్ని పిగంసత్ ఆశించతు ప్రజాపతి దాత గర్భం దదాతు తే గర్భం దేహి సినీవాలి అడుకుంటున్నారు. గర్భం దేహి సరస్వతి గర్భం దే అశ్వినో దేవా వాదత్తాం పుష్కర స్రజా నమః. కొంచెం కష్టం, ఆడియో అక్కడ పెడతాం. ఇది 16 ప్లే చేస్తూ అమ్మ ఆ వాళ్ళ అమ్మ వినాలి. వింటూ ఆ పిల్లవాడు కూడా వింటుంటే ఇక్కడ ఈ స్థానంలో 3 వేలు పెట్టాలి. 16 ఎందుకన్నా అంటే విశుద్ధ చక్రంలో 16 దళాలు ఉన్నాయి కాబట్టి, 16 చంద్రకళలకు సంకేతం కాబట్టి, చంద్రమా మనోస్వజాత అనే చంద్రుడు బుద్ధిని కంట్రోల్ చేసే, అందువల్ల ఆ 16 అంత లింకులు ఉన్నాయన్నమాట. 16 ఈ మంత్రాన్ని వింటుంటే ఒక 60% సక్సెస్ ఉందని చెప్పాలి. చాలామందికి మాట్లాడి 6 ఏళ్ల తర్వాత కూడా అమ్మాని పిలిచి మాట్లాడాడని అమెరికా న్యూస్ చేసిరండి, వాళ్ళమ్మ ఏడుస్తూ ఫోన్ చేశారు.
ధన్యమైందండి అని చెప్పి. ఇప్పుడు అబ్బాయి డాక్టర్. అబ్బో ఎంత అదృష్టం. అంచేత పూర్వకాలంలో వాళ్ళందరూ కూడా మంచి సాధనా రహస్యాలు చెప్పారమ్మా. కాకపోతే ఏంటంటే మనం శ్రద్ధ, నమ్మకము, భక్తి. ఇప్పుడు 40 రోజుల తర్వాత నీకు పెళ్ళి అవుతుంది ఈ మంత్రం చెప్పమంటే ఎంత నమ్మకం ఉండాలంటే 39 రోజులకు కూడా సంబంధం రాకపోయినా ఆయన అన్నారు ఎవరో వస్తారు అని అంటే 40వ రోజు తలుపు తడతాడు పెళ్లి కొడుకు. ఇది సత్యం. కానీ నేను 10 రోజులు ఏడుపుకి ఏం పనిచేయదు, ఇంకో ఛానల్కి వెళ్దాం ఇంకో చూద్దాం అంటారు. మనిషి తత్వం అంతే, అలాగే ఉంటుంది. ఆ వీక్నెస్ నేను బయటపడాలి. నమ్మకం భగవంతుని మీద, మన మీద కాదు, భగవంతుని మీద పెట్టి ఆ భగవంతుడే పలికిస్తున్నాడు, భగవంతుడే మార్గం చూపించాడు అనుకుంటే ఈ 3 మార్గాల్లో ఏ మార్గం అయినా సరే. ఎన్ని రోజులు చేయాలండి ఇది? కొంచెం 90 రోజులు చేస్తే ఒక రిజల్ట్ కనబడుతుంది ఎంతో కొంత. ఆ రిజల్ట్ పర్సంటేజ్ బట్టి మీరు ఇంకో కొంచెం కంటిన్యూ చేయడం. ఆ మాట సరిగ్గా వచ్చేదాకా నేను చాలామంది అమెరికాలో స్పీచ్ థెరపిస్ట్లు అంటారు, వాళ్ళు ఆల్టర్నేట్ థెరపీ కింద దీన్ని వాడుతున్నారు. నేను చెప్పాక ఆడియో నాది పంపిస్తే దీన్ని సపోర్ట్, ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళకి వాళ్ళ మాత్రలు వాళ్ళ మందులు వాడుతున్నా లే వాళ్ళ ట్రైనింగ్లో వాడుతున్నా ఇది కూడా ఆల్టర్నేట్ థెరపీ కింద వాడుతున్నారు. చాలా చక్కగా వివరించారండి. ప్రేక్షకులు మీరు ఎవరికైనా ఉపయోగపడితే కనుక ఖచ్చితంగా పాటించండి, మీ నమ్మకం ఖచ్చితంగా నిజమవుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.